తాను చనిపోతూ తన అవయవాలతో మరికొందరికి ఊపిరి పోశాడు ఆ యువకుడు. పుట్టుడు దుఃఖంలో సైతం బ్రెయిన్ డెడ్ అయిన తన కుమారుడి అవయవదానానికి అంగీకరించి ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారు ఆ తల్లిదండ్రులు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడికి చెందిన పోలిసెట్టి రేవంత్ శ్రీమురహరి మరో యువకుడితో కలిసి విశాఖపట్నంలో పరీక్ష రాయడానికి వెళ్తూ కాకినాడ జిల్లా తొని మండలం ఎర్రవరం వద్ద ఈ నెల 21న ప్రమాదంలో గాయపడ్డారు. అతడిని కాకినాడ అపోలో ఆసుపత్రికి తరలించారు. డిపార్ట్మెంట్ చీఫ్ డాక్టర్ ఎంవి కిరణ్ కుమార్, న్యూరాలజిస్ట్ డాక్టర్ శివరామ గాంధీ వైద్య చికిత్స అందించినప్పటికీ బ్రెయిన్ డెడ్గా నిర్ధారించారు. అనంతరం తల్లిదండ్రులు నాగపుష్ప సుబ్రహ్మణ్యానికి అవయవదానంపై అవగాహన కల్పించడంతో ఇందుకు సమ్మతించారు. వెంటనే కిడ్నీలు లివర్ దానం కోసం జీవన్ దాన్ వెబ్సైట్లో రిజిస్టర్ చేయడంతో ఒక కిడ్నీని కాకినాడ అపోలో ఆసుపత్రికి, మరో కిడ్నీని విశాఖపట్నం కేర్ ఆసుపత్రికి, లివర్ను షీలానగర్ కిమ్స్ ఆసుపత్రికి కేటాయించారు. కాకినాడ అపోలో హాస్పిటల్స్లో ఆర్గాన్ హార్వెస్టింగ్ చేయడానికి నిర్ణయించారు. ఇక్కడి నుంచి అవయవాలు తరలించేందుకు కాకినాడ జిల్లా ఎస్పీ సహకారం తీసుకున్నారు. కళ్లను బాదం బాలకృష్ణ ఐ బ్యాంకుకు దానమిచ్చారు. ఈ అవయవాల మార్పిడి శస్త్రచికిత్సలు ప్రముఖ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ డాక్టర్ జీవీరావు ఆధ్వర్యంలో యూరాలజిస్టులు డాక్టర్ కరుణాకర్ రెడ్డి, డాక్టర్ జంజం మణికంఠన్, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ చట్లపల్లి అనిల్ కుమార్, అనస్థీషియా వైద్యులు ప్రగల నాగేశ్వరరావు, శర్మిష్ట ప్రాణిగ్రాహి టీం సహకారంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనిట్ సీఈఓ, యూనిట్ మార్కెటింగ్ హెడ్ అంజిబాబు, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సార్ ముందుకు రావద్దు, ఎలా రమ్మంటారా? వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాదం కల్తీ విషయమై పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష. దీక్షకు మద్దతుగా కేరళంపొడి జన సైనికులు. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్ట విధానాలకు వ్యతిరేకంగా పోరాడండి.
మహాత్మా జ్యోతిబా ఫులే స్థాపించిన సత్య సోదక్ సమాజ్ 152వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి బి సిద్ధు. తాను మరణిస్తూ కొందరికి ఊపిరి పోశాడు ఓ విద్యార్థి. పుట్టడి దుఃఖంలో కూడా కుమారుడి అవయవదానానికి అంగీకరించిన తల్లిదండ్రులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.